Now short discussion on development activities in GHMS limits minister for municipal administration. Adhyaksha, Bharat Deshamlo, Nutananga Erpadina, Rashtramaina Telangana, Gata Rendunara Samvatsaralalo, Rashtra Abhivruddhi, Sankshemam Kosam, Vividha Nutana Charyalanu Chepadutunnadi. Gauravaneelaina Mukhyamantri, Sri K. Chandrasekhar Rao Gari, Darshanika, Nirnayatmakamaina Nayakatvam Kinda, Hyderabad Nagarampai, Pratyeka Drushtito, Telangana Rashtrani, Bangaru Telangana Ga Rupantara Parchadaniki, Paripalana Samardhata, Sevala Andubati Yantrangalaku Sambandhinchi, Telangana Rashtramlo, Marpunu, Tiskunostundi. Ganga Jamuna Sanskritito, Shatabdala Puratana Nagaramaina Hyderabadlo, Anni Sanskritula Sangamalu, Melavimpulu Cheri Unnai. Nagara Abhivruddhi Prakriyalo, Aneka Samstalu, Parishodhana Samstalu, Vidya Samstalu, Pharma Parishramalu, Arogya Paryataka, Munnaku Samstalanu, Nagaram Akarshinchukunnadi. Information Technology, Asadharana Abhivruddhi, Hyderabad Nidivarake, Bharat Silicon Valley Ga, Marchindi. Vastavika, Vishwanagaranga, Hyderabad Nagarani Rupantara Parchadaniki, Hyderabad Nagara Sammilita Abhivruddhini Drushtilo Unchukoni, Palanalo Marinta Paradarshakata, Javabdaritanato, Paurulaku Merugaina, Unnata Sevalanu, Andincharam Kosam, Oka Karyacharana Pranalikanu Rupondinchi, Amalu Cheyadaniki Prabhutvam Krushi Chestundi. Labhyanga Unna, Arthika, Manava Vanarulu, Sanketika Vignananni, Atyanta Anukula, Vinyogam Kosam, Parishudhyam, Ravana, Niti Sarfara, Maulika Sadupayala Abhivruddhi, Niyatikalika Nirvahana Vanti, Demand Chese, Paura Sevalato, Anugunanga, Karyacharana Pranalikalu Unnai. మొదటిది మెరుగైన పరిశుద్ధ నిర్వహణ అధ్యక్ష ఈ ప్రభుత్వం పరిశుద్ధ నిర్వహణలో సమూల మార్పులను తీసుకొని వచ్చింది స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమ చర్యలో వాస్తవ భాగస్వాములుగా పౌరులను చేసే క్రమంలో ఈ కార్యక్రమాన్ని 2015 లో చేపట్టడం అయింది నగరాన్ని 425 స్వచ్ఛ యూనిట్లుగా భౌగోళిక క్లస్టర్లుగా విభజించి ఒక ప్యాటర్న్ లేదా మెంటర్ కింద ఉంచడం జరిగింది ఏదేని కార్పొరేషన్ చరిత్రలో ఇదివరకు ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర గౌరవ గవర్నర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కో యూనిట్ కి ప్యాటర్నల్ గా వ్యవహరిస్తా ఉన్నారు ఇతర మంత్రులు అన్ని రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులు సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనడం వల్ల నగర పరిశుద్ధ్యంలో విస్తృత మార్పులకు దారి తీసింది గౌరవ ముఖ్యమంత్రి గారి దార్శనికతతో ప్రభుత్వం ఈ కార్యక్రమాలను సమకూర్చింది 28.93 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 44 లక్షల మరి డస్ట్ బిన్ అను చెత్త డబ్బాలను పంపిణీ చేయడం జరిగింది చెత్త సేకరణ కోసం 2000 ఆటో టిప్పర్ల పంపిణీ చేయడం జరిగింది మరొక 12 ఇంటర్మీడియరీ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ తాత్కాలిక బదిలీ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది పై మూడు చర్యల వల్ల పరిశుద్ధ నిర్వహణలో పెనుమార్పులకు దారి తీసింది ఇప్పుడు డంపర్ బిన్ల సంఖ్య తగ్గించడం జరిగింది రోజు ఒక్కంటికి దాదాపు 3300 మెట్రిక్ టన్నుల నుండి 4500 మెట్రిక్ టన్నుల వరకు చెత్త రవాణా అనుదినం పరిణామం మెరుగుపడి ఏకీకృత ఒప్పించే చర్యలతో మరీ ముఖ్యంగా గృహ వ్యర్థాల విభజనను మెరుగుపరచడం అవుతా ఉన్నది వ్యర్థాల విభజన అవసరతను గుర్తించి చెత్తను సేకరించే వారికి ఈ అవగాహనను కూడా కల్పించడం జరిగింది ట్రాన్స్ఫర్ స్టేషన్ల వద్ద ఘన వ్యర్థాల కేంద్రాల సేకరణ కేంద్రాల ఏర్పాటు ద్వారా గృహాల నుండి చెత్త విభజనను అంటే చెత్త సెగ్రిగేషన్ ని తప్పకుండా చేపట్టేలా వీరికి కూడా ప్రోత్సాహకాలను ఇవ్వడం జరుగుతూ ఉంది ఇందును బట్టి వారు కూడా సాలిడ్ వేస్ట్ సేకరణను సదరు స్టేషన్లలో విసర్జించడం జరుగుతూ ఉంది పరిచయం లాంటి వినూత్న కార్యక్రమాలతో అదే రకంగా గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ చెత్తకు అనువైన స్థలాల నిర్మూలన వంటి జీహెచ్ఎంసీ విలక్షణ చర్యల వల్ల స్వచ్ఛ భారత్ మిషన్ నుండి కూడా మనకు ప్రశంసలు వచ్చాయని చెప్పి ఈ సభకు తెలియజేస్తా ఉన్నాను 2014లో 274వ స్థానం నుండి 2015లో 19వ స్థానానికి స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్లో నగరం తన ర్యాంకింగ్ను మెరుగుపరుచుకుందని చెప్పి కూడా ఈ సందర్భంగా సభకు తెలియజేస్తా ఉన్నాను ఈ విషయంలో మరింత ఉన్నతి కూడా ఉంటుందని చెప్పి కూడా మేము విశ్వసిస్తా ఉన్నాం హైదరాబాద్ నగరానికి నీటి సరఫరా అన్ని వనరుల నుండి 2014 సంవత్సరంలో హైదరాబాద్ మహానగరానికి 340 మిలియన్ గ్యాలన్లు పర్ డే తాగునీరు సరఫరా అయ్యేది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత నీటి సరఫరా స్థితిని సమీక్షించడం అయింది ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ మంజీరా సింగూర్ వనరుల నుండి నీటి స్థాయి అత్యల్ప స్థాయికి దిగజారుతున్నదని గమనించిన మీదట గోదావరి 1వ దశ కృష్ణా 3వ దశ ప్రాజెక్టుల్లో ఉన్నట్టు పెండింగ్ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి ప్రభుత్వం నిరంతర కృషి చేసింది అల్వాల్ వద్ద భూమి అంశాలకు సంబంధించి రక్షణ శాఖ అధికారులతో ములుగు అటవీ ప్రాంతంలోని భూమి అంశాలకు సంబంధించి అటవీ శాఖతో చేగుర్తి గుండ్లపోచంపల్లి వద్ద రైల్వే లైన్ల క్రాసింగ్ కోసం రైల్వే శాఖ అధికారులతో కేంద్ర ప్రభుత్వ స్థాయిలో స్వయానా గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యక్తిగతంగా చర్చించి వారిని ఒప్పించడం కూడా జరిగింది తదుపరి మేడ్చల్ చెక్ పోస్ట్ వద్ద జాతీయ రహదారి గుండా ఉన్న అడ్డంకులు
బొమ్మకల్ రేణికుంట వద్ద మానేరు నదిపై వంతెనల నిర్మాణాలతో పాటుగా రెవెన్యూ ఆర్ఎండ్బి శాఖలతో ఇతర అంశాలను కూడా పరిష్కరించడమైంది. ప్రభుత్వ స్థాయిలో ప్రాజెక్టులను నిశితంగా పరిశీలించడం వల్ల ప్రాజెక్టులు త్వరితగతిన పురోగమించి సింగూరు వనరులు డెడ్ స్టోరేజ్కి చేరే సమయానికి పూర్తయ్యేలా దోహదపడింది. తదనుసారంగా 2015 డిసెంబర్లో కృష్ణా మూడవ దశ, గోదావరి ఒకటో దశను ప్రారంభించడం ద్వారా సాంప్రదాయ నీటి వనరులైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, సింగూర్ మాంజిరాలలో నీరు లేని వేసవి కాలంలో తాగునీటి సరఫరా కోసం హైదరాబాద్ నగర పౌరులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా 372 ఎంజీడీకి రోజువారీ నీటి సరఫరాను పెంచడం జరిగింది. శివారు సర్కిళ్లకు నీటి సరఫరాను మెరుగుపరచడానికి 1700 కోట్ల హడ్కో రుణం, ₹200 కోట్ల రాష్ట్ర బడ్జెట్తో 21/10/2015 తేదీ నాడు జీవో నెంబర్ 138 ద్వారా 1900 కోట్ల వ్యయంతో ప్రభుత్వం ఒక ప్రాజెక్టును మంజూరు చేసింది. 3 ప్యాకేజీలలో ప్రాజెక్టు పనులను చేపట్టడం అయింది. పనులు శరవేగంగా సాగుతూ ఉన్నాయి. 279 ఎంఎల్డీ నీటి సామర్థ్యంతో దాదాపు 56 రిజర్వాయర్ల నిర్మాణం వివిధ దశల్లో కొనసాగుతూ ఉంది. దాదాపు 2600 కిలోమీటర్ల పైప్లైన్ నెట్వర్క్ను వేయవలసి ఉంది. ఇప్పటివరకు దాదాపు 550 కిలోమీటర్ల పైప్లైన్ వేయడం జరిగింది. ఒప్పందం ప్రకారం ఫిబ్రవరి 2018 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంది. నిర్దిష్ట పరిచిన సమయానికంటే ముందే ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే 50 సంవత్సరాల వరకు హైదరాబాద్ నగరంలో సురక్షిత, ఆధారపడదగ్గ నీటి సరఫరా ఉండే విధంగా కృష్ణా గోదావరి బేసిన్ల కింద 20 TMC సామర్థ్యంతో షామీర్పేట దేవలమ్మ నగరం వద్ద 20 TMC 2 నీటి నిల్వ రిజర్వాయర్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ₹7,770 కోట్ల అంచనా వ్యయంతో కేశవాపురం రిజర్వాయర్ కోసం వ్యాప్కోస్ అనే కన్సల్టెంట్స్కి డిపిఆర్ని సమర్పించడం జరిగింది. పరిపాలక మంజూరు ప్రక్రియ కూడా కొనసాగుతూ ఉంది. అమలు కోసం ఆర్థిక ఒప్పందం, రిజర్వాయర్ పనులను ఈ సంవత్సరంలోనే ప్రారంభించడం అవుతుంది. దేవలమ్మ నగరం డిపిఆర్ను రూపొందించడం జరుగుతూ ఉంది. ఓఆర్ఆర్ పరిధిలోని గ్రామాలకు కూడా మనం HMWS సర్వీస్ ప్రాంతాన్ని విస్తరించడం వల్ల 628 కోట్ల ప్రాజెక్టు వ్యయంతో ఓఆర్ఆర్ పరిధిలో నెలకొని ఉన్న 183 గ్రామాలకు, 7 అర్బన్ లోకల్ బాడీస్కు తాగునీటి సరఫరాను సమకూర్చడానికి తాగునీటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం కోసం సవివరమైన ప్రాజెక్టు నివేదికను డిపిఆర్ని రూపొందించడం జరిగింది. ఈ ప్రాజెక్టు కింద 401 OHSRలు, 11 OBHRలను నిర్మించడం అవుతుంది. 2041 కిలోమీటర్ల పైప్లైన్ నెట్వర్క్ను కూడా వేయడం జరుగుతుంది. 7 సంవత్సరాల వార్షిక చెల్లింపు విధానంతో ఈ ప్రాజెక్టు ప్రస్తుతం టెండర్ ప్రక్రియలో ఉంది. హుస్సేన్ సాగర్లో చేరుతున్న కూకట్పల్లి నాలా నుండి వచ్చే మురుగును మళ్లించడానికి 40 కోట్ల వ్యయంతో నెక్లెస్ రోడ్ గుండా 2200 mm డయా ట్రంక్ సివర్ మెయిన్ ఏర్పాటు చేసి హుస్సేన్ సాగర్ దిగువ భాగానికి మురుగును మళ్లించడానికి 2016 ఏప్రిల్లో ప్రారంభించడమైంది. అదే రకంగా పాత నీటి సరఫరా నెట్వర్క్ని పునఃస్థాపించడానికి, పాత నీటి సరఫరా పైప్లైన్ నెట్వర్క్లో అనేక లీకేజ్లు ఉంటూ కాలుష్యానికి కారణమవుతున్న విషయాన్ని గుర్తించి అట్టి దెబ్బతిన్న పైప్లైన్లను మరి ఎప్పటికప్పుడు పరిశీలించడం జరుగుతూ ఉంది. ఏదైనా కాలుష్యానికి కారణమైనప్పుడు బడ్జెట్ సహాయంతో క్రమమైన ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ప్రతిపాదనల ద్వారా అట్టి పైప్లైన్లను నూతన పైప్లైన్లతో పునఃస్థాపన చేయడం జరుగుతూ ఉంది. ప్రాధాన్యతగా 502 కోట్ల రూపాయలతో దాదాపు 465 కిలోమీటర్ల మేరకు వివిధ డివిజన్లలోని ఓఎండ్ఎం పాత తాగునీటి సరఫరా లైన్లను పునఃస్థాపన చేయాలని చెప్పి కూడా ప్రతిపాదించడమైంది. రాబోయే 3 సంవత్సరాల్లో వీటిని పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. మూసీ నది గుండా మురుగు శుద్ధీకరణ ప్లాంట్లు, STPల నిర్మాణం. మూసీ నదిలో మురుగు కాలుష్య నివారణ కోసం మూసీ నదిలో ప్రవహించే మురుగునీటిని శుద్ధీకరించడానికి మూసీ నది గుండా STPల నిర్మించాలని ప్రతిపాదించడం అయింది. 10 స్థలాలలో 610 MLDల STPల నిర్మాణం, 74.7 కిలోమీటర్ల ట్రంక్ సివర్ మెయిన్లను వేయడం, 8 అడ్డగింపు మళ్లింపు నిర్మాణాల కోసం ప్రాజెక్టు ప్రతిపాదనలను రూపొందించడం అయింది. ప్రాజెక్టు వ్యయం దాదాపుగా 1200 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేయడం అయింది. అమలు కోసం వార్షిక విధానంలో కాంట్రాక్టులను కూడా చేపట్టాలని ప్రతిపాదించడం అయింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఈ పనులను కూడా ప్రారంభించడం జరుగుతుంది. ప్రధాన నగరంలో మురుగునీటి వ్యవస్థను పటిష్టపరచడం, దాదాపు 4650 కిలోమీటర్ల లాటరల్ సీవర్లు, సబ్ మెయిన్లు, ట్రంక్ మెయిన్లతో ప్రస్తుతం మురుగునీటి నెట్వర్క్ ఉంది. పాత పైప్లైన్ వ్యవస్థలో సరిపడని పరిణామాల కారణంగా తరచుగా ఓవర్ఫ్లోకు దారితీస్తున్నందున తగిన విధంగా వ్యవస్థను పటిష్టపరచాల్సిన అవసరం ఉన్నది. తదనుసారంగా ప్రధాన నగరం మురుగునీటి బృహత్ ప్రణాళికను 6 జోన్లుగా విభజించడం అయింది. పాత నగరంలోని మూసి దక్షిణాన ప్రధాన నగరపు 2 జోన్ల పనులను చేపట్టి 400 కోట్ల వ్యయంతో పూర్తి చేయడం అయింది. ₹1200 కోట్ల వ్యయంతో మిగిలిన 4 జోన్ల మురుగునీటి మెరుగుదల పనులను చేపట్టాలని ప్రతిపాదించడం అయింది. నిధుల కోసం వివిధ ఆర్థిక సంస్థలకు డిపిఆర్లను కూడా సమర్పించడం జరిగింది. శివారు సర్కిళ్ల కోసం మురుగునీటి బృహత్ ప్రణాళిక ప్రతిపాదనలను, మరి ప్రస్తుతం శివారు సర్కిళ్లలో క్రమబద్ధమైన డ్రైనేజీ వ్యవస్థ లేదు.
మురుగునీటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి అన్ని సర్కిళ్లకు వర్తింపయ్యేలా మురుగునీటి వ్యవస్థను ఎస్టీపీలను ఏర్పాటు చేయడం కోసం రూపాయలు 3067 కోట్ల రూపాయలతో ప్రతి సర్కిల్ కోసం సవివరమైన ప్రతిపాదనను రూపొందించడం జరిగింది. నిధుల కోసం వివిధ ఆర్థిక సంస్థలకు డిపిఆర్లను కూడా సమర్పించడం జరిగింది. అనుదినం నీటి సరఫరా 2017లో హైదరాబాద్ నగరంలో అనుదినం నీటి సరఫరాను ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తూ ఉన్నది. ముందస్తుగా 2017 ఫిబ్రవరి నెలలో 150 ఎల్పీసీడీ చొప్పున దాదాపు 50,000 కుటుంబాలు ఉన్నట్టి 200 మురికి వాడలు అనుదిన నీటి సరఫరాను ఇవ్వడం జరుగుతుంది. 2017 మార్చి నుండి సాధ్యమైన ప్రాంతాలకు నెమ్మదిగా అనుదిన నీటి సరఫరాను విస్తరించడం జరుగుతుంది. ఇంజనీరింగ్ పనులు కనుక చూసినట్టయితే హైదరాబాద్ నగరంలో దాదాపు 9,100 కిలోమీటర్ల రోడ్ నెట్వర్క్ ఉంది. ఈ నెట్వర్క్లో 4,173 కిలోమీటర్ల బీటీ రోడ్డు, 3,932 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు, సిమెంట్ కాంక్రీట్ రోడ్లు, 857 కిలోమీటర్ల మట్టి రోడ్లు, 82 కిలోమీటర్ల మెటల్ రోడ్లు, 60 కిలోమీటర్ల ఎస్ఎస్ ఫ్లోరింగ్ రోడ్లు ఉన్నాయి. ఎస్ఆర్డిపి వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి ప్రణాళికలో భాగంగా హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ రద్దీ, ఎదుర్కొంటున్న అసౌకర్యాన్ని మదింపు చేసిన పిమ్మట రవాణా సమయాన్ని తగ్గించడం, వాయు కాలుష్య స్థాయిలను తగ్గించడం, రవాణా వ్యవస్థ సామర్థ్యాన్ని పర్యావరణాన్ని మెరుగుపరచడం ద్వారా ట్రాఫిక్ ఇబ్బందుల నుండి ఉపశమనాన్ని అందించడానికి ఎస్ఆర్డిపిని నిర్దేశించడం అయింది. స్కైవేలు, ప్రధాన రోడ్డు కారిడార్లు, గ్రేడ్ సెపరేటర్ల అంశాలతో వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి ప్రణాళికను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ₹19,263 కోట్లతో 4 దశలలో ఈ పనులను చేపట్టడం అవుతుంది. తదనుసారంగా సివిల్ పనుల కోసం 2,631 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్లు, జంక్షన్లు ఉన్నట్టి 20 జంక్షన్ల కోసం 2015 అక్టోబర్లోనే మనం ఎస్ఆర్డిపి మొదటి దశ కింద ప్రభుత్వం పరిపాలక మంజూరునిచ్చింది. ఎస్ఆర్డిపి ప్రాజెక్టును పూర్తి చేసిన తర్వాత సమయం, వాహన నిర్వహణ వ్యయాలకు సంబంధించి రవాణా వ్యయంలో 25 నుంచి 30% ప్రధాన ఉపశమనాన్ని చెప్పుకోదగ్గ పొదుపుని ఇస్తుందని చెప్పి ఆశించడం అవుతున్నది. ప్రాజెక్ట్ కంప్లీట్ రిపోర్ట్స్ కూడా ఖరారు దశలో ఉన్నాయి. హైదరాబాద్లోని ఐటీ కారిడార్లో క్రాస్ కటింగ్, మురుగునీటి సౌకర్యాలతో తగు విధంగా విద్యుత్తు, ఓఎఫ్సి, వరదనీటి డక్స్ను సమగ్ర విధానంలో ఏర్పాటు చేయడానికి ₹115,46,00,000తో సైబరాబాద్ ప్రాంతంలో 38 కిలోమీటర్ల రోడ్లను టీఎస్ఐఏసీ ద్వారా చేపట్టడం జరుగుతూ ఉంది. పనుల పురోగతి కొనసాగుతూ ఉంది. నీటి ముంపునకు గురైన కొన్ని ప్రాంతాలకు శాశ్వత పరిష్కారాన్ని సమకూర్చాలన్న ఉద్దేశంతో నీటి నిల్వ ఉన్న వాటర్ లాగింగ్ పాయింట్స్ని 45 ప్రధాన ప్రాంతాలను గుర్తించి వైట్ టాపింగ్, పేవర్ బ్లాక్స్ వేసే పనులను చేపట్టడం జరిగింది. అదే రకంగా జిహెచ్ఎంసి చేపట్టిన మరొక వినూత్న అంశం ప్లాస్టిక్ రోడ్లను వేయడం. బీటీ రోడ్లు వేయడంలో ప్లాస్టిక్ను వినియోగించడం ద్వారా ప్లాస్టిక్ విసర్జనకు ఒక సమర్థవంతమైన మార్గాన్ని చూపెట్టడమే కాకుండా దెబ్బతినకుండా వీటిని నీటిని దిగువకు పంపేందుకు వీలుగా ప్లాస్టిక్ మిశ్రమంతో బీటీ రోడ్లు దోహదపడతాయి. ఉప్పల్లో వేసిన 2 కిలోమీటర్ల పైలట్ రోడ్డు విజయవంతమైనందున అనేక సర్కిళ్లలోని అంతర్గత కాలనీ రోడ్ల కోసం కూడా ప్లాస్టిక్ రోడ్లను వేసే పనిని చేపట్టడం అవుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. కూడల అభివృద్ధిని తీసుకున్నట్టయితే ఈ భౌతిక మౌలిక సదుపాయాల వినియోగ విలువను పెంచడానికి అంతర్గత రోడ్లపై కదలికలను మెరుగుపరచడం అత్యవసరమని భావించడం జరిగింది. ప్రతిపాదిత ఎస్ఆర్డిపి ప్రాజెక్టు మరి ప్రస్తుతం పెండింగ్లో ఉన్నందున ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, నగర రోడ్లపై ప్రయాణం సులభతరం చేసే ఉద్దేశంతో కూడళ్ళ అభివృద్ధి చర్యలను చేపట్టడం అవుతా ఉంది. ఏఎస్సిఐ ద్వారా ఆస్కీ నుండి సాంకేతిక సహకారం, మార్గదర్శకం ద్వారా నగర ట్రాఫిక్ పోలీస్ శాఖతో సన్నిహిత సమన్వయంతో నిర్దిష్ట సమయంలో దశల వారీగా 45,57,00,000 అంచనా వ్యయంతో 113 ట్రాఫిక్ కూడళ్లను మెరుగుపరిచే పనిని చేపట్టడం అయింది. పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ చర్యలతో ఫ్రీ లెఫ్ట్లు, సాధ్యమైన చోట యూటర్న్ సౌకర్యం, మెరుగైన సిగ్నల్స్ చేరి ఉంటాయి. వీటి వల్ల త్వరితగతిన ట్రాఫిక్ కదలికలు ఉంటూ నగర రోడ్డు రూపురేఖలు మారడంతో పాటుగా వాహనదారులకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. దుర్గం చెరువు కేబుల్ స్టేట్ బ్రిడ్జ్ జూబ్లీహిల్స్తో పాటు మాదాపూర్ హైటెక్ సిటీని అనుసంధానం చేయడానికి ₹184 కోట్లతో మాదాపూర్లోని దుర్గం చెరువుపై దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద కేబుల్ స్టేట్ బ్రిడ్జ్, దుర్గం చెరువు బ్రిడ్జ్ని ఏర్పాటు చేయాలని ఉద్దేశించడం అయింది. 2016 జూన్లో ఈ ఈపీసీ టర్న్కీ ప్రాజెక్ట్ కోసం టెండర్లు ఆహ్వానించడం అయింది. 120 నెలల డిఫెక్ట్ లయబిలిటీ కాలపరిమితితో ఎల్ఎన్టీ కంపెనీకి ఈ ప్రాజెక్టును టెండర్ ద్వారా అప్పగించడం అయింది. నాలాల సర్వే 390 కిలోమీటర్ల ప్రధాన నాలాల పొడవులో 256 కిలోమీటర్ల వరకు సర్వే పనిని పూర్తి చేసి 24 పలు విభాగాల అధికారులతో కూడిన సర్వే బృందాల ద్వారా 9,046 అక్రమణలు ఉన్నట్టుగా నాలాల మీద గుర్తించడం జరిగింది. ప్రత్యేక చర్యలో భాగంగా నాలాలపై
9,38 అక్రమ నిర్మాణాలను కూర్చివేయడమైంది. తదుపరి 2015 ఫిబ్రవరి నుండి గత సంవత్సరంలో 434 అనాధీకృత నిర్మాణాలను, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ని, 457 శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలను కూడా కూల్చివేయడం అయింది. తదుపరి వ్యాజ్యాలున్న ఆస్తులపై, కోర్టు కేసులున్న ఆస్తులపై పౌరులు చేపట్టిన నిర్మాణాల కేసులలో నిర్మించిన ఇళ్లపై ఆస్తి పన్నును విధించి వసూలు చేయడానికి ప్రభుత్వం నూతన నియమాలను కూడా జారీ చేయడం జరిగింది. శాసనం ద్వారా బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేయడం కోసం మరి ఇదే శాసనసభలో బిల్లును కూడా ఆమోదించడం అయింది. దీనివల్ల అనాధికృత నిర్మాణ కేసులలో వ్యాజ్యాల సమయాన్ని కూడా తగ్గుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. హెచ్ఎండిఏలో గత 2.5 సంవత్సరాల్లో జిహెచ్ఎంసి అధికార పరిధిలో చేపట్టిన వివిధ కార్యక్రమాల్లో భాగంగా గత 10 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న వాటిని, ముఖ్యంగా ఉప్పల్ బగాయత్ రైతులకు ప్లాట్ల పంపిణీ కార్యక్రమాన్ని పరిష్కరించడం జరిగింది. 733 ఎకరాల లేఅవుట్లో రైతులకు వారి వాటాగా 413.32 ఎకరాల అభివృద్ధి ప్రాంతాన్ని పంపిణీ చేయడం అవుతున్నది. ఉప్పల్ నాగోల్ అంతర్వలయ రహదారిని ఆనుకొని ఉన్న రైతులకు డ్రా తీసి ఈ ప్లాట్లను పంపిణీ చేయడం అయింది. ఓఆర్ఆర్తో పాటు మెరుగైన రోడ్లు వేయడానికి గాను 205 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 5 రేడియల్ రోడ్లలో 3 పూర్తి చేయడం అయింది. మిగిలిన 2 2017 ఏప్రిల్ నాటికి పూర్తి చేయడం జరుగుతుంది. దాదాపు 1,000 కోట్ల అంచనా వ్యయంతో మరొక మూడు రేడియల్ రోడ్లు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. అవి కింది విధంగా ఉన్నాయి. హబ్సిగూడ నుంచి బోగారం వరకు, మిధాని నుంచి ఆదిబట్ల వరకు, నాగోల్ బ్రిడ్జ్ నుంచి సింగారం, అక్కడి నుంచి ఘట్కేశ్వర్ వరకు. ఈస్ట్ వెస్ట్ కారిడార్లో భాగంగా మూసీ నది గుండా రోడ్డు నిర్మాణంపై కూడా హెచ్ఎండిఏనే పనిచేస్తూ ఉన్నది. శరవేగంతో నడుస్తున్నట్టు పనుల కోసం ముఖ్యంగా కండ్లకోయ కూడలి వద్ద 1.1 కిలోమీటర్లు మినహాయించి ₹900 కోట్ల పెట్టుబడి వ్యయంతో పెద్దంబర్పేట నుండి కీసర వరకు 33.3 కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్ను మిగిలిన పనిని కూడా పూర్తి చేయడం జరిగింది. గచ్చిబౌలి నుండి శంషాబాద్ వరకు మొదటి దశలోని 24.5 కిలోమీటర్లు ₹30 కోట్ల అంచనా వ్యయంతో అవుటర్ రింగ్ రోడ్డుపై ఎల్ఈడి దీపాల నిర్మాణం చేపట్టి 2017 జూన్ నాటికి పూర్తి చేయడం జరుగుతుంది. ₹52 కోట్ల అంచనా వ్యయంతో రహదారి ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ HTMS కింద తదుపరి పనులను చేపట్టి ORR పై మొత్తం ₹68 కోట్ల మొత్తంతో టోల్ నిర్వహణ వ్యవస్థను కూడా చేపట్టి ఈ 2 పనులను కూడా 2017 డిసెంబర్ నాటికి పూర్తి చేయడం అవుతుంది. ₹387 కోట్ల మొత్తంతో బాలానగర్ వద్ద ఫతేనగర్ క్రాస్ రోడ్ నుంచి బాలానగర్ క్రాస్ రోడ్ వరకు ఫ్లైఓవర్ నిర్మాణం కోసం మంజూరును కూడా ఇవ్వడం అయింది. టెండర్ల ఆహ్వానం కోసం ప్రకటన, భూసేకరణ పనులను కూడా రూపొందించడం జరుగుతూ ఉంది. ప్రాధాన్యత ప్రాతిపదికపై హుసేన్ సాగర్ శుద్ధీకరణను చేపట్టడం అయింది. నగర ప్రజల దీర్ఘకాలిక అభిలాష నెరవేర్చే క్రమంలో భాగంగా హుసేన్ సాగర్ శుద్ధీకరణ పనులను శీఘ్రతరం చేశాం. ఐఎండి ఎస్టీపీల నిర్మాణం ద్వారా JICA నుండి, జైకా నుండి దాదాపు 100 కోట్లను ఖర్చు చేశాం. కూకట్పల్లి నాలా మళ్లింపు కోసం 56 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అన్నిటి కార్యకలాపాలను యుద్ధ ప్రాతిపదికపై పూర్తి చేయడం అయింది. తద్వారా హుసేన్ సాగర్లోని నీటి నాణ్యతలో గణనీయమైన మెరుగుదల కూడా కనబడతా ఉంది. ₹35 కోట్ల బాట సింగారం, ₹20 కోట్ల మంగళపల్లి వద్ద నగరంలోని రద్దీని తగ్గించడానికి 2 లాజిస్టిక్స్ పార్కులను కూడా మంజూరు చేసి త్వరలోనే పనులను ప్రారంభించడం జరుగుతూ ఉంది. మియాపూర్ వద్ద 55 ఎకరాల ప్రాంతంలో ₹100 కోట్ల మొత్తంతో ఇంటర్సిటీ బస్ టెర్మినల్ నిర్మాణం కోసం కూడా ప్రభుత్వం మంజూరునిచ్చింది. హైదరాబాద్ 5 బృహత్తర ప్రణాళికలను ప్రస్తుతం కలిగి ఉంది. ఈ బృహత్తర ప్రణాళికలన్నింటినీ ఒకే బృహత్తర ప్రణాళికగా, ఒకే మాస్టర్ ప్లాన్గా ఏకీకృతం చేసి చేపట్టడమైంది. ఈ పని కూడా తుది దశలో ఉంది. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు పనులు కూడా చురుకుగా సాగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరంలో ప్రాజెక్టును, మొదటి దశను పూర్తి చేయాలని ఉద్దేశించడం అయింది. 3వ కారిడార్లో నాగోల్ మెట్టుగూడ మధ్యన 8 కిలోమీటర్లు, 1వ కారిడార్లో మియాపూర్ ఎస్ఆర్ నగర్ మధ్యన 11 కిలోమీటర్ల 2 స్ట్రెచ్లను పూర్తి చేయడం అయింది. ఈ స్ట్రెచ్లలో టెస్ట్ రన్స్ విజయవంతంగా కొనసాగుతూ ఉన్నాయి. వాణిజ్య నిర్వహణను ప్రారంభించడానికి మెట్రో రైల్ భద్రతా కమిషనరు ఈ 2 స్ట్రెచ్లకు కూడా భద్రతా ధృవపత్రాన్ని అందించారు. ఉప్పల్ మియాపూర్లో 2 పెద్ద డిపోలను కూడా పూర్తి చేయడం జరిగింది. ఇప్పటి వరకు 61 కిలోమీటర్ల పునాదులను, పిల్లర్స్ని, 85% పునాదులను, 50 బేస్ని, అదేవిధంగా 58 కిలోమీటర్ల వరకు పిల్లర్లను, 81%, 72 కిలోమీటర్లలో 49 కిలోమీటర్ల వయాడక్ట్ను పూర్తి చేయడం జరిగింది. ఈ రకంగా మొత్తంగా చూసినట్టయితే 75% మెట్రో ప్రాజెక్టు పూర్తయిందని, అదే రకంగా 57 రైళ్లన్నీ పట్టాలపై నడవడానికి కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తూ, షెడ్యూల్ ప్రకారం ప్రాజెక్టులు పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పి కూడా ఈ సభకు తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. అన్ని భౌతిక వసతులతో 2 బెడ్రూమ్ 2BHK నిర్మాణానికి సంబంధించి, అన్ని భౌతిక వసతులతో 2 పడకగదుల గృహ నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. సికింద్రాబాద్లోని బోయిగూడ వద్ద IDH కాలనీలో పైలట్ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. 580 చదరపాడుగుల స్థలం, 2 పడకగదులు, 2 మరుగుదొడ్లు, హాల్, వంటగది మొదలైనటువంటి వినూత్న లక్షణాలతో మరి రికార్డు సమయంలోనే పూర్తి చేయడం జరిగింది. జిహెచ్ఎంసి ప్రాంతంలోని
ఒక లక్ష గృహాల నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. 45 ప్రాంతాలలో 19,577 గృహాల కోసం ఇప్పటికే టెండర్లను పిలవడం అయింది. గౌరవ నగర శాసనసభ్యులు కూడా ఈ ప్రక్రియలో ప్రమేయం కలిగి ఉన్నారు. వారు కూడా తమ పాత్ర పోషిస్తూ ఉన్నారు. 2BHK గృహ నిర్మాణాన్ని చేపట్టడానికి వారి సంబంధిత నియోజకవర్గాలలో భూభాగాల లభ్యతను సూచించాల్సిందిగా కూడా వారిని కోరడం జరిగింది. లక్ష్యం సాకారం అయ్యేంత వరకు ఈ సమిష్టి కృషి కొనసాగుతుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. JNNURM వ్యాంబే పథకాల కింద దాదాపు 24,565 గృహ నిర్మాణ యూనిట్లు వినియోగ విలువను తీసుకొని రావడానికి అవసరమైన మిగిలిన పనులను అందుబాటులో రోడ్లు కాలువలు ELSR మున్నగు వాటిని చేపట్టడానికి ₹338,72,00,000 రుణాన్ని పొందడానికి GHMC ప్రభుత్వం వీలు కల్పించిందని సభకు తెలియజేస్తా ఉన్నాను. రాబోయే కొన్ని నెలల్లో ఈ గృహాల కేటాయింపును కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా సభకు తెలియజేస్తా ఉన్నాను. LED వీధి దీపాల ప్రాజెక్టు, CC ఛార్జీలు, వీధి దీపాల నిర్వహణకు GHMC భారీగా ఖర్చు చేస్తూ ఉంది. వీధి దీపాలపై వ్యయాన్ని తగ్గించడానికి GHMCలో ప్రస్తుతం ఉన్న సాంప్రదాయ వీధి దీపాలను ఇంధన సమర్థత కలిగిన LEDలతో పునఃస్థాపన చేసే ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. సమర్థవంతమైన వెలుగుతో నగర వీధులకు కొత్త శోభను తేవడంతో పాటుగా GHMC ద్వారా ఎటువంటి మూలధన పెట్టుబడి లేకుండా వీధి దీపాలలో చెప్పుకోదగ్గ తగ్గింపును, వీధి దీపాల ఖర్చులలో చెప్పుకోదగ్గ తగ్గింపును ఈ ప్రాజెక్టు ద్వారా చేకూరుస్తుందని ఆశించడమైంది. అదే రకంగా భవన నిర్మాణాల మంజూరు కోసం అభివృద్ధి ప్రణాళిక DPMS ఏర్పాటు, భవనాల అనుమతులను పొందడానికి ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం మనకు తెలుసు. ఈ ఇబ్బందులను సులభతరం చేసి నేరుగా సంప్రదింపులు తగ్గించడానికి GHMC HMDA అభివృద్ధి ప్రణాళిక నిర్వహణ వ్యవస్థ DPMS ఆన్లైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ను మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వ్యవస్థ ఆన్లైన్ సబ్మిషన్, పరిశీలన, భవన అనుమతుల మంజూరుకు వీలు కల్పిస్తుంది. భవనాల దరఖాస్తు ప్రక్రియలో ఇది ఒక పెను మార్పుతో యథార్థతను, పారదర్శకతను భారీ స్థాయిలో తీసుకొని వచ్చి ఆన్లైన్ చెల్లింపుతో పాటుగా ఆన్లైన్ ప్రక్రియ ద్వారా నియంత్రణ దోహదపడుతుంది. DPMS కార్యాలయానికి వెళ్లకుండా భవనానుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ముందస్తుగా అధికారుల క్షేత్రస్థాయి సందర్శన సమాచారాన్ని దరఖాస్తుదారులు తన మెయిల్ ద్వారా, మొబైల్పై మెసేజ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ సభ తన ప్రస్తుత సమావేశంలోనే మున్సిపల్ ఉద్యోగుల అంతర్గత ULB బదిలీకి తోడ్పడుతూ 2016 మున్సిపల్ ఏకీకృత సర్వీసుల బిల్లును కూడా ఆమోదించింది. ఈ చర్యల వల్ల మెరుగైన సిబ్బంది జవాబుదారితనం, పరిపాలనలో మెరుగైన సమర్థతకు చోటు లభిస్తుందని ఆశించడం అయింది. అదే రకంగా ఈ ఆఫీస్ ద్వారా కాగితం రహిత పరిపాలనను, పేపర్లెస్ ఆఫీస్ని, మరి ఈ ఆఫీస్ ప్లాట్ఫామ్ ద్వారా ఎలక్ట్రానిక్ ఫైలింగ్ వ్యవస్థను GHMC ప్రారంభించింది. సమగ్ర విధానంలో ఈ ఆఫీస్ను అమలు చేసి దేశంలోనే మొట్టమొదటి పౌర సంస్థగా GHMC నిలిచింది. అదే రకంగా మై GHMC పేరిట మొబైల్ అప్లికేషన్ని, మరి సేవలను అందించే యంత్రాంగంలో నూతన సాంకేతికతను కూడా జోడిస్తూ మరి ఈ యాప్ని తీసుకొని రావడం జరిగింది. ఆస్తి పన్ను, వ్యాపార లైసెన్సు, LRS వంటి GHMC ద్వారా అందించే సేవలపై సమాచారాన్ని పౌరులు తెలుసుకోవడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. దీని ద్వారా అవసరమైన ఫీజును చెల్లించి రసీదులు కూడా పొందవచ్చు. అంతేగాక పౌరుల జన్మ మరణ ధృవపత్రాలను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆస్తి పన్ను కార్పొరేషన్ ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. పన్ను రేట్లలో వాస్తవంగా పెరుగుదల లేకుండా ఆస్తి పన్ను వసూలు మెరుగుపరచడానికి GHMC ఒక వ్యూహాన్ని ప్రారంభించింది. ప్రభుత్వం తన GHMC ఎర్లీ బర్డ్ ఆఫర్ని ప్రారంభించింది. దీని కింద ఆర్థిక సంవత్సరంలో April 30 పూర్వం పన్ను బకాయిలన్నింటినీ చెల్లించినట్టయితే పన్ను చెల్లింపుదారులు 5% తగ్గింపును పొందుతారు. తదుపరి వ్యాజ్యాలలో ఉన్న ఆస్తులపై పౌరులు కట్టడాలను నిర్మించినప్పుడు అటువంటి కేసులలో నిర్మించిన కట్టడాలపై ఆస్తి పన్నును విధించి వసూలు చేయవలసిందిగా ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. తదుపరి ₹1,200 తక్కువ వార్షిక ఆస్తి పన్ను కలిగిన ఆస్తులపై ప్రభుత్వం ఆస్తి పన్నును మినహాయించింది. ఇది 544,36,000 కుటుంబాలకు ప్రయోజనం కలిగించే ఒక చెప్పుకోదగ్గ చర్య. అదే రకంగా వికేంద్రీకరణ, పౌరుల చెంతకు పరిపాలనను తీసుకురావడానికి వీలుగా GHMC సర్కిల్ల సంఖ్యను 18 నుండి 30 పెంచడం అయింది. ఇది ప్రజలకు పరిపాలనను చేరువ చేయడానికి ఉద్దేశించడం అయింది. పౌరులకు సర్వీసులను అందించడానికి మెరుగుపరిచేందుకు ఇది తోడ్పడుతుందని ఆశించడం అవుతా ఉంది. అదే రకంగా ULB ముఖ్యంగా ఇంజనీరింగ్ పట్టణ ప్రణాళికలోని, టౌన్ ప్లానింగ్లోని ఖాళీ పదవుల భర్తీ కోసం ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఉంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రత్యక్ష నియామకం ద్వారా దాదాపు 516 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అదే రకంగా మన 123 పట్టణ ప్రణాళిక భవన ఓవర్సీట్స్ని భర్తీ చేయడం జరిగింది. అదే రకంగా హైదరాబాద్ మహానగరానికి పచ్చదనాన్ని కల్పించడానికి వీలుగా ప్రభుత్వం నగరంలో పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. 2016 84.95 లక్షల మొక్కలను ప్రైవేట్ ప్రభుత్వ ఖాళీ స్థలాలలో ఈ రెండింటిలోనూ కూడా నాటడం అయింది. దీనిలో 2016 జూలై 10 నాడు
ఒకే రోజున జరిపిన 29,16,000 మొక్కలు నాటడం అనేది ఒక రికార్డుగా కూడా చెప్పుకోవచ్చు. అదే రకంగా 45,000 ఎస్జిహెచ్లో ఎస్హెచ్జిలలో స్వయం సహాయక మహిళా స్వయం సహాయక గ్రూపులకు, దాదాపు 4.5 లక్షల పేద మహిళలు ఉన్న హైదరాబాద్లోని స్వయం సహాయక గ్రూపులను ప్రోత్సహించడానికి ఈ గ్రూపులకు 625 కోట్ల బ్యాంకు అనుసంధానానికి కూడా వీలు కల్పించడం జరిగింది. 5 రూపాయలకే భోజన పథకం ఏదైతే ఉందో సమాజంలోని నిరుపేద వర్గాలకు వేడిగా సరసమైన ధరల్లో శుభ్రమైన ఆహారాన్ని అందించడానికి జిహెచ్ఎంసి పరిధిలో ఈ పథకాన్ని ప్రారంభించడం అయింది. ఇప్పటి వరకు రోజుకి 17,000 భోజనాలను విజయవంతంగా అందిస్తూ 56 కేంద్రాలను ముఖ్యంగా పెద్ద ఆసుపత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, కూలీ అడ్డాల్లో నడపడం జరుగుతూ ఉంది. ఈ సంఖ్యను మరి 150కి పెంచాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అదే రకంగా పట్టణాలు, నగరాలలో కంటికి కనిపించే కాలుష్యపు తీవ్ర పెరుగుదలను నివారించడం, కనిపించే మరి కాలుష్య తీవ్ర పెరుగుదలను నివారించడానికి ప్రభుత్వం 1/1/2017 నుండి 1997 ప్రభుత్వ ఆస్తుల రూపుమార్పు చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేస్తూ ఉంది, పబ్లిక్ ప్రాపర్టీ డిఫేస్మెంట్ యాక్ట్. దీని నిమిత్తం రాజకీయ పార్టీలన్నింటిలోనూ ఒక చైతన్యాన్ని తీసుకురావడం జరిగింది. ఈ ప్రమాదాన్ని నివారించడానికి వారి సహకారాన్ని అందించడానికి రాజకీయ పార్టీలన్నీ తమ సంసిద్ధతను వ్యక్తపరిచి ముందుకొచ్చాయి. ఈ చర్యలకు మీ మద్దతును నేను ఆశిస్తూ ఉన్నాను, కోరుకుంటా ఉన్నాను. అదే రకంగా పై చర్యలన్నింటి ద్వారా హైదరాబాద్ను ఒక నిజమైన ప్రపంచ స్థాయి సంఘటిత నగరంగా మరి మార్చి లక్ష్యాన్ని సాధించడానికి ఉద్దేశించడం అయింది. మొట్టమొదటి రోజు నుండి ఈ అత్యంత సంతోషదాయకమైన నగరంలో పౌరులకు రక్షణ భద్రతను అందించడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఉంది. పోలీస్ ఆధునికీకరణలో ఫ్రెండ్లీ పోలీస్ భావన, ముఖ్యంగా మహిళలకు రక్షణ భద్రతను సమకూర్చడానికి షీ టీమ్స్, 10,000 పైబడిన సీసీ కెమెరాల ఏర్పాటు నగరాన్ని ప్రస్తుతం దేశంలో జీవించడానికి, వ్యాపారం చేసుకోవడానికి భద్రమైన నగరాలలో ఒకటిగా చేసింది. పాత నగరానికి ఊతమిచ్చే మూసీ నదీ ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ కోసం ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ వంటి వినూత్న సంస్థాగత ఏర్పాట్లను ప్రభుత్వం క్షుణ్ణంగా పరిగణిస్తున్నది. కాలుష్య నియంత్రణ మండలి మద్దతుతో, పీసీబీ మద్దతుతో హైదరాబాద్ కోసం ఒక క్లీన్ ఎయిర్ అథారిటీని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఉద్దేశిస్తున్నది. దీనివల్ల హైదరాబాద్ ప్రజలకు స్వచ్ఛమైన గాలి, మెరుగైన జీవితం అందుతాయని కూడా ఆశిస్తూ ఉన్నాం. డిజిటల్ డోర్ నెంబరింగ్, ఆధునిక బస్ షెల్టర్లు, పబ్లిక్ టాయిలెట్లు అనే కీలక అంశాలలో తక్షణ మెరుగుదలను చేపట్టడానికి సలహాలు, సాంకేతిక నైపుణ్యాలను అందించడానికి జిహెచ్ఎంసి ఆస్కీ కూడళ్ళ అభివృద్ధి, ల్యాండ్స్కేపింగ్, పాడచారులకు ఫుట్పాత్ల అభివృద్ధి కోసం ఇతర కన్సల్టెంట్లను కూడా సంప్రదించడం అయింది. పై విషయాల దృష్ట్యా రోమ్ నగరం కూడా ఒక రోజులోనే నిర్మించబడలేదనే వాస్తవాన్ని గ్రహించాలి. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ డే అనేది కూడా గ్రహించాలి. ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మించాలంటే కొంత సమయం పడుతుంది. రాబోయే 7 నుంచి 8 సంవత్సరాల్లో హైదరాబాద్ను ఒక ప్రపంచ శ్రేణి నగరంగా రూపాంతరపరచాలని ఆశించిన లక్ష్యాన్ని సాధించడంలో పైన పేర్కొన్న చర్యలు దోహదపడతాయని నేను విశ్వసిస్తున్నాను. హైదరాబాద్ను ఒక స్మార్ట్, పరిశుభ్రమైన, పచ్చదనంతో కూడుకున్న సురక్షిత నగరంగా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి అన్ని చర్యలను చేపడుతూ సాధ్యమైన కృషిని కొనసాగిస్తున్నది. రామ్మోహన్ రెడ్డి గారు.